mana prabhu mana rakshakudu yesu christ vari yokka shakti gala namaniki mottamodiga krutagnata asulu telichestunnanu yesu prabhu vari yokka prema yesu prabhu vari yokka krupa parishuddhaatma yokka sahayamu dara mee andarito kalasi christmas aaradhanalo paalu pondataniki tandrina devudu naaku ichina manchi samayanni batti క్రీస్తు ప్రభు నామములో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి ప్రజలారా, విశ్వాసులారా, సంఘములారా, ఈరోజు ఈ విధంగా మనం కలుసుకోవటానికి అపోస్తలిక్ బేతేలు చర్చి స్థానిక సంఘాల సేవకుల విశ్వాసుల సహకారంతో ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ ఆరాధనలో ఉన్నటువంటి అభిషిక్తులైన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి విశ్వాసులకు, సంఘాలకు, సంఘ పెద్దలకు నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క ప్రార్థన నాకు, సంఘములకు ఆశీర్వాదకరముగా ఉన్నవి అని మనవి చేస్తూ ఉన్నాను. కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకొని మీ కుడి హస్తంతో బైబిల్ పట్టుకొని నాతో ఈ ప్రార్థన చెప్పండి. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి, నీ సన్నిధికి వస్తున్నాను. యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు నా మీద, కుటుంబముల మీద, సంఘముల మీద, పరిశుద్ధుల మీద, ఇజ్రాయేలుల మీద ఉంచి నన్ను సజీవ సాక్షిగా ఉంచినందుకు స్తోత్రాలు. నేను భయపడను, నేను దిగులు పడను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. చీకటిని, సాతాను అధికారమును ఈ స్థలము నుండి, నా జీవితం నుండి యేసు నామములు దూరపరుస్తున్నాను. యేసు రక్తములు ఈ స్థలాన్ని ముద్రిస్తున్నాను. భారతదేశము ప్రధానమంత్రి, అధ్యక్షుడు, అధికారులు, పాలకులు, ప్రజలకు రక్షణ, విడుదల, ఆశీర్వాదము కలుగునుగాక. ఇజ్రాయేలుకు సమాధానము, రక్షణ కలుగునుగాక. ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుణ్ణి, ప్రతి విశ్వాసిని యేసు నామములో ఆశీర్వదిస్తూ పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. హల్లెలూయా. అందరూ చెప్పండి షాలోమ్. హల్లెలూయా. ఈరోజు డిసెంబర్ నెల 15వ తారీఖు 2016వ సంవత్సరంలో మనమంతా కలిసి ఈ విధంగా ప్రభు సన్నిధిలో ఉంటాం ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు ఎంతమంది నన్ను చూసి ఉన్నారు గతంలో? ఒకసారి చేతులెత్తండి. ఎక్కడ చూశారు? ఎక్కడ చూశారు? టీవీలో చూసారా? చాలా సంతోషం. ఆరాధన టీవీలో ఆరాధన ఛానల్ ప్రారంభమైన దగ్గర నుండి 2011 నుంచి ప్రతి గురువారం కూడా వాక్యాన్ని బోర్డు మీద రాసి చెబుతూ ఉన్నాను. దాదాపుగా 5.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ప్రతి గురువారం ఉదయం రాసి చెప్తూ ఉన్నాను. చరిత్ర, ప్రస్తుతం, భవిష్యత్తు, ప్రవచనాలు, ప్రకటన గ్రంథం గురించి 1 సంవత్సరం చెప్పి ఉన్నాను. అలాగే ప్రార్థన గురించి 1 సంవత్సరం చెప్పి ఉన్నాను. ఈ విధంగా వేరువేరు సబ్జెక్టుల గురించి చెప్తూ ఉన్నాను. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీరు వాక్యము నేర్చుకోవాలి అని ఆశపడేవాళ్ళు ఆరాధన ఛానల్ ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు చూడండి. నా పేరు ప్రతిభారావు. యూట్యూబ్లోకి వెళ్ళినా, ఫేస్బుక్లోకి వెళ్ళినా చక్కగా అనేక విషయాలను మీకు వివరిస్తూ ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, క్లుప్తంగా సాక్ష్యము నేను చెప్పి ఆ తర్వాత క్రిస్మస్ సందేశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కీర్తన 105వ కీర్తనలో ఒక సత్యాన్ని నేను చదివి క్లుప్తంగా సాక్ష్యాన్ని మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తన 105, ద బుక్ ఆఫ్ సామ్ 105. ఓ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, కాల్ అపాన్ హిస్ నేమ్, మేక్ నోన్ హిస్ డీడ్స్ అమాంగ్ ది పీపుల్, ప్రైజ్ బి టు గాడ్ ఫర్ హిస్ గ్రేస్ అపాన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. కీర్తన 105:1, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి,
ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ప్రియమైనటువంటి ప్రజలారా, విశ్వాసులారా, ఈ ప్రాంతానికి నేను మొదటిసారిగా వచ్చి ఉన్నాను కాబట్టి నేను ఎవరో అందరికీ తెలియదు కాబట్టి క్లుప్తంగా సాక్ష్యం. పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, యేసు ప్రభు నామాన్ని ప్రకటన చేయండి, జనములలో ఆయన కార్యాలు, యేసు ప్రభు యొక్క కార్యాలను తెలియచేయాలి వలసిన బాధ్యత సంఘము మీద, విశ్వాసుల మీద, సేవకుల మీద ఉన్నది. కాబట్టి నేను ఎవరు, యేసుదేవుడు నాలో ఏమి చేశారు అన్న సత్యాన్ని క్లుప్తంగా చెప్తాను. నా పితరులు అన్యులుగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నారు. తాతలు, తల్లిదండ్రులు రోమన్ కాథలిక్ సంఘానికి, శాఖకు చెందినవారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బైబుల్ కాలేజీలో నేను వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత పూనా యూనివర్సిటీలో ఎంఏ, మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ చేసిన తర్వాత సెవెంత్ డేలో 10 సంవత్సరాలు సేవ చేసి 87వ సంవత్సరం నుండి నేను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పటికీ దాదాపుగా 30 సంవత్సరాల నుంచి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. సెవెంత్రేలో 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత సెవెంత్రే వదిలిపెట్టి ఆ తర్వాత గల్ఫ్ దేశాలకు వెళ్ళటం జరిగింది. 96వ గల్ఫ్ దేశాలకు వెళ్ళటం జరిగింది. అక్కడ నెలకు 100,000 రూపాయలు సంపాదించే ఉద్యోగంలో చేరిన తర్వాత పెంతికోస్తు ఆరాధనకు సంఘానికి వెళ్ళటం ద్వారా ఏసయ్య మహాకృపలో తండ్రి ప్రేమను బట్టి పరిశుద్ధాత్మలో బాప్తిజాన్ని మొదటిసారిగా పొందుకోవటం జరిగింది. పెంతికోస్తు అనుభవంతో, పరిశుద్ధాత్మతో సంబంధముతో, పెంతికోస్తు సిద్ధాంతముతో, పెంతికోస్తు సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి పద్ధతిలో 97వ సంవత్సరంలో మరలా నా జీవితాన్ని ప్రభు అయిన యేసుకు, సేవకు తిరిగి సమర్పించుకొని ఉద్యోగాన్ని వదిలిపెట్టి దుబాయ్, అబుదాబి ప్రాంతాలలో, అబుదాబి ప్రాంతంలో సేవను ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా నేను సేవను ప్రారంభించి ఉన్నాను. విడగొట్టి విభజించి ప్రారంభించలేదు సంఘాన్ని. వెతికి ప్రభు వచ్చినటువంటి ఈ యొక్క కారణం, ఈ లోకానికి, ఈ లోకానికి యేసుదేవుడు రావటానికి గల కారణం లూకాసువార్త 9:19-10. లూక్, ది గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19:10. నేను చదువుతాను, మీరు ఎవ్వరూ చదవద్దు, నేను చదువుతాను, మీరు వినండి. సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. మనిషి కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చను. చదివినప్పుడు అర్థం అవ్వాలి, వినిపించాలి. దర్ షుడ్ బి క్లారిటీ. ప్రైజ్ బి టు గాడ్. మై ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మనిషి కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. ఆ భారాన్ని, బాధ్యతను, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు,